మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఇప్పటి వరకు అనుచరులుగా కొనసాగిన పలువురు ఎమ్మెల్యేలు ఆయనకు జలకిస్తున్నారు. ఇప్పటికే సత్యవేడు, చిత్తూరు, గూడూరు ఎమ్మెల్యేలు వైసీపీని వీడగా, తాజాగా పూతలపట్టు ఎమ్మెల్యే బాబు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం టీడీపీ, చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు జనసేన, గూడూరు వరప్రసాద్ బీజేపీ పార్టీలలో చేరారు. ఇక మాజీ సీఎంలు చంద్రబాబు, కిరణ్ కుమార్ రెడ్డిలను ఓడిస్తానంటున్న పెద్దిరెడ్డి సొంత పార్టీలో అనుచరులుగా ఉన్న ఎమ్మెల్యేలనే కాపాడుకోలేకపోతున్నారనే టాక్ ఇప్పుడు తాజాగా మొదలైంది. మొత్తానికి దీనికి సంబంధించి మా ఏపీ బ్యూరో చీఫ్ చిత్తూరు నుంచి రాజు అందుబాటులో ఉన్నారు. రాజు, ఆన్ ద ఫీల్డ్ అసలు జరుగుతున్నటువంటి విషయాలేంటి? ఒక ప్రక్కన తండ్రి కొడుకులు ఇద్దరు కూడా ఈసారి ఖచ్చితంగా మాజీ ముఖ్యమంత్రిని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రిని ఓడిస్తామని పెద్ద పెద్ద స్టేట్మెంట్స్ ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే ఇద్దరు కేంద్ర మంత్రులను ఓడించామని కూడా బాహాటంగానే విమర్శలు చేస్తున్నారు. కానీ పరిస్థితి చూస్తుంటే గ్రౌండ్ లెవెల్లో సొంత పార్టీ ఎమ్మెల్యేలే, ఆయన అనుచరులే పక్క పార్టీకి వెళ్తున్నటువంటి పరిస్థితి, తాజా అప్డేట్స్ ఏంటి మరి? మొత్తంగా రాయలసీమలో ఒక బలమైనటువంటి నాయకుడిగా పేరున్నటువంటి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈసారి జరిగేటటువంటి ఎన్నికలను ఆయన చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడమే కాకుండా ఆయన ఇస్తున్నటువంటి స్టేట్మెంట్స్ అనేవి ఒక రకంగా చెప్పాలంటే రాజకీయంగా ఒక వేడిని రాజేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. మరి ముఖ్యంగా పిల్లల నుంచి దారిలో ఉన్నటువంటి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈసారి ఇద్దరు ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు ఎవరైతే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కుప్పంలో, అలాగే రాజంపేట నుంచి ఎంపీగా దరిలో నిలిచినటువంటి మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, వీళ్ళిద్దరూ మాజీ ముఖ్యమంత్రిని ఖచ్చితంగా ఈసారి ఓడించబోతున్నాము, గతంలో ఇద్దరు కేంద్ర మంత్రులు ఓడించినటువంటి ట్రాక్ రికార్డు మాకుంది అని చెప్పేసి ఆయన బాహాటంగా ప్రకటన చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ట్రబుల్ షూటర్ గా వైసీపీలో ఎక్కడ ఎన్నికలు జరిగినా సరే ఏదో ఒక రకంగా అక్కడ ఉన్నటువంటి అభ్యర్థిని ఆయన గెలిపిస్తారు అనేటటువంటి పేరుంది. అయితే ఈసారి జరిగేటటువంటి ఎన్నికలు అంతకు భిన్నంగా కనిపిస్తున్నాయి. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఇప్పటి వరకు సాగినటువంటి మంచి టైం ఇక ఉండకపోవచ్చు, ఇక బ్యాటల్ స్టార్ట్ అయింది అనేటటువంటి భావన ఆ పార్టీకి సంబంధించినటువంటి నేతలే బాహాటంగా చెబుతున్నారు. ఇందులో భాగంగానే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఉమ్మడి చిత్తూరు జిల్లాతో పాటు రాయలసీమ జిల్లాలో కూడా ఒక రకమైనటువంటి అనుచరులు ఉన్నటువంటి పరిస్థితి. సో ఈ అనుచరులంతా కూడా ఆయన మాటను చెవదాటకుండా ముందుకు వెళ్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్. ఎప్పుడు కూడా ఆయన తన మనుషులనే ఆయా నియోజకవర్గాల్లో పెట్టి వాళ్ళని గెలిపించి పత్రమంతా కూడా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన గుట్టులో పెట్టుకుంటారు అనేటటువంటి వాదన వ్యక్తమవుతూ ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా దాని మీద విమర్శలు చేస్తూ ఉంటారు. అయితే తాజాగా జరుగుతున్నటువంటి పరిణామాలు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాటకు విలువ తగ్గుతోంది, ఆయన వేసేటటువంటి అడుగులకు ఫెయిల్యూర్లు రాబోతున్నాయి అనేటటువంటి వాదన అయితే వ్యక్తమవుతోంది. ఎందుకంటే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అనుచరులుగా ఉంటూ, ఆయన నమ్మిన పంతులుగా ఉంటూ, ఆయన రాజకీయంగా పెట్టినటువంటి దిశతో రాజకీయంగా ఎమ్మెల్యేలుగా ఎదిగినటువంటి అనేక మంది ఆయన నమ్మకుండా బయటకు వెళ్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్. ఇందులో భాగంగానే చిత్తూరు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆర్ఎన్ శ్రీనివాసులు ఆ పార్టీకి రాజీనామా చేసి ఆయన జనసేన పార్టీలో చేరారు. సో జనసేన పార్టీలో చేరి తిరుపతి జనసేన అభ్యర్థిగా ప్రస్తుతానికి బరిలో నిలిచినటువంటి పరిస్థితి. సో ఆర్ఎన్ శ్రీనివాసులు మొదటి నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అనుచరుడుగా అనేక కాంట్రాక్టులు ఆయనతో కలిసి చేసినటువంటి పరిస్థితి ఆర్ఎన్ శ్రీనివాసులు. మరి అలాంటి వ్యక్తే అక్కడి నుంచి ఆయన పెద్దిరెడ్డి మాటను పక్కన పెట్టేసి ఇప్పుడు తిరుపతిలో జనసేన అభ్యర్థిగా బరిలో నిలిచినటువంటి పరిస్థితి. ఇక సత్యవేడు నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఆదిమూలం, సో ఆదిమూలం మొదటి నుంచి కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి నమ్మిన బంటుగా ఉన్నారు. ఆయన కలిసిన ప్రతిసారి కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాళ్ళు మొక్కేటటువంటి పరిస్థితి. సో అలాంటి వ్యక్తి కూడా చాలా ఘాటుగా వ్యాఖ్యలు చేసి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పెత్తనం పార్టీలో ఎక్కువైంది, మేము ఎమ్మెల్యేలుగా ఉన్నప్పటికీ కూడా ఎమ్మెల్యేలు అనేటటువంటి అవకాశాన్ని మాకు ఇవ్వకుండా ఆయన తన అధికారాన్ని తన గుప్పిట్లో పెట్టుకున్నారు అని చెప్పేసి ఘాటైన వ్యాఖ్యలు చేసి ఆ తర్వాత టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ప్రస్తుతానికి ఆయన సత్యవేడు నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలో నిలిచినటువంటి పరిస్థితి. ఇక నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి, అంటే ఉమ్మడి నెల్లూరు జిల్లాలో, ప్రస్తుతానికి తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే వరప్రసాద్ కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఒక రకంగా చెప్పాలంటే అనుచరుడుగా ఉంటూ వచ్చారు. అంతేకాకుండా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో కలిసి ఆయన పనిచేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. సో ఆయన కూడా ఇటీవల టికెట్కి సంబంధించి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దగ్గరికి వెళ్ళినటువంటి సందర్భంలో ఆయన సముదాయించేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా అందుకు ఆయన వ్యతిరేకంగా మాట్లాడి అవసరం లేదని చెప్పి
ఆయనపై ఆయన బీజేపీలో చేరి ప్రస్తుతానికి తిరుపతి ఎంపీగా ఆయన బరిలో నిలిచినటువంటి పరిస్థితి. అయితే తాజాగా ఇవాళ పూతలపట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఎంఎస్ బాబు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అనుంగశిష్యుడు. ఆయన ఏది చెబితే అది వినేటటువంటి ఎంఎస్ బాబు ఇవాళ వైసీపీని వీడి షర్మిలతోటి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పించుకున్నటువంటి పరిస్థితి. సో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి పరిస్థితి. సో ఇక్కడ మనం చూసుకుంటే నలుగురు ఎమ్మెల్యేలు, ఈ నలుగురు ఎమ్మెల్యేలు కూడా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అనుంగశిష్యులు, ఆయన నమ్మిన బంట్లు, ఆయన ఏం చెప్తే అది చేసేటటువంటి వ్యక్తులు. సో వీళ్ళే పార్టీని వీడి వేరే పార్టీలో చేరుతూ ఉన్నటువంటి పరిస్థితి. మరోపక్క ఎంపీటీసీలు, జడ్పీటీసీల పరిస్థితి కూడా అలాగే ఉన్నటువంటి సిచ్యువేషన్. మరి ఈ నేపథ్యంలోనే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట ఇక్కడ నెగ్గకపోవడం, అంతేకాకుండా ఆయన మాటని ఆయన శిష్యులుగా ఉన్నటువంటి వాళ్ళే పట్టించుకోకపోవడం ఏదైతే ఉందో దీని పట్ల ఒక రకమైనటువంటి చర్చ అయితే నడుస్తుంది. మరి అలాంటి సందర్భంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేస్తున్నటువంటి వ్యాఖ్యలు, అంటే అటు మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని ముఖ్యంగా ఏదైతే రాజంపేట ఎంపీ అభ్యర్థిగా ఓడిస్తానని, అలాగే ఇంకొక మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని కుప్పంలో ఓడిస్తానని చెప్తున్నటువంటి మాటల్ని ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కూడా చాలా వరకు లైట్ తీసుకుంటున్నారు అనేటటువంటి వాదన అయితే వ్యక్తమవుతోంది. సో ఏదైనప్పటికీ కూడా ప్రస్తుతానికి దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అలాంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నప్పటికీ కూడా రాజకీయ వైరం ఎప్పటి నుంచో ఉన్నటువంటి నల్లారి, అంటే కిరణ్ కుమార్ రెడ్డి కుటుంబం అలాగే పెద్దిరెడ్డి కుటుంబంతో ఎప్పటి నుంచో ఉన్నటువంటి వైరం నేపథ్యంలో ఈసారి జరిగేటటువంటి ఎన్నికల్లో ఖచ్చితంగా గెలిచి తీరాలి అనేటటువంటి వాదనని ఈ ఇరు కుటుంబాలు కూడా భావిస్తున్నటువంటి సిచ్యువేషన్. సో ఏదైనప్పుడు కూడా మంత్రి పెద్దిరెడ్డి ప్రాపకం రోజు రోజుకు తగ్గుతోంది, ప్రాభవం తగ్గబోతోంది అనేటటువంటి అంశం పట్ల అయితే తీవ్రమైనటువంటి చర్చ జిల్లాలో నడుస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. సునీల్. రైట్ రాజు, థ్యాంక్ యూ.